స్నైడర్వర్స్ ఇస్ అలైన్, స్పైడర్ మ్యాన్ 4 స్క్రిప్ట్ ఇస్ రెడీ. ఇలాంటి ఎన్నో మూవీస్ రిలేటెడ్ న్యూస్ ఈ రోజు మనం ఈ వీడియోలో డీకోడ్ చేయబోతున్నాం. హలో ఫ్రెండ్స్, మీ అందరికీ మన ఛానల్ స్టోరీ వర్డ్ తెలుగుకి స్వాగతం. సో ఈ రోజు నుంచి మనం ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఫ్రమ్ మండే టు సండే వచ్చిన ప్రతి మూవీ రిలేటెడ్ రూమర్స్, లీక్స్, అప్డేట్స్ అన్ని కవర్ చేస్తూ వీక్ ఒక వీడియో ఇకపై వేయబోతున్నాం. సో వీటన్నిటి గురించి ఈ రోజు మనం వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. బట్ అంతకన్నా ముందు మీరు కానీ మన ఛానల్ స్టోరీ వర్డ్ తెలుగుకి మొదటిసారి వచ్చి ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో పదండి, ఇంకా లేట్ చేయకుండా వీడియోని మొదలు పెడదాం. సో ఫస్ట్ రూమర్ అవతార్ 3 మూవీకి సంబంధించి వస్తుంది. అవతార్ ద వే ఆఫ్ వాటర్ మూవీ రిలీజ్ అయినప్పుడు కొన్ని రూమర్స్ వచ్చాయి. అవేంటి అంటే, అవతార్ 3కి సంబంధించి జేమ్స్ కెమెరాన్ టోటల్ 9 అవర్స్ ఫుటేజ్ షూట్ చేశారంట. అందులో అవసరమైనంత కట్ చేసి టోటల్ 3 అవర్స్ దగ్గర మూవీని థియేటర్స్లో రిలీజ్ చేస్తారని న్యూస్ అయితే వచ్చింది. బట్ ఇప్పుడు దానికి సంబంధించి ఒక కొత్త రూమర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది, విచ్ ఇస్ అవతార్ 3 మూవీ థియేటర్స్లో రిలీజ్ చేశాక ఆ 9 అవర్స్ కట్ని ఒక మినీ సిరీస్లో డిస్నీ ప్లస్లో రిలీజ్ చేస్తారంట. సో అవతార్ ఒక సిరీస్లో మారడం కరెక్టా కాదా, దీనిపై మీ ఒపీనియన్ ఏంటి గైస్ కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, ది స్నైడర్వర్స్ ఇది స్టిల్ అలైవ్? 4 డేస్ బ్యాక్ జాక్ స్నైడర్ తన వీరో అకౌంట్లో ఒక క్రిప్టిక్ 14 సెకండ్స్ వీడియోని అప్లోడ్ చేశారు. అండ్ ఆ వీడియోలో ఇట్స్ ఫ్రమ్ డార్క్ సైడ్ అని ఉంది. April 28th, 29th, and 30th. Save the date. ఇంకా వెంటనే ఎప్పటి నుంచో ఆకలితో ఉన్న స్నైడర్ ఫ్యాన్స్కి ఫుల్ మిస్ దొరికినట్టు అయిపోయింది. జాక్ స్నైడర్ జస్టిస్ లీగ్ పార్ట్ 2కి రిలేటెడ్ ఏమైనా హింట్స్ ఇస్తున్నారేమో అని మొత్తం ఇంటర్నెట్ షేక్ అయిపోయింది. అండ్ ఆ క్రిప్టిక్ వీడియోలో మనకి టోటల్ 3 డేస్ సేవ్ చేసుకోమని మెసేజ్ ఇచ్చారు. ఆ డేట్స్ ఏంటి అంటే April 28th, 29th, and 30th. 3 డేట్స్ వినగానే ఇక్కడ ఫ్యాన్స్ అందరూ అనుమానిస్తుంది ఏంటి అంటే, ఈ డేట్స్ బహుశా స్నైడర్ కాన్ ఈవెంట్ అయి ఉండొచ్చేమో అని. స్నైడర్ కాన్ ఈవెంట్ అంటే ఏంటో తెలియకపోతే బ్రీఫ్గా చెప్పేస్తా వినేయండి. ఇది ఒక ఫండింగ్ ఈవెంట్ ఇన్ విచ్ జాక్ స్నైడర్ తన 3 మూవీస్ని ఫ్యాన్స్తో కలిసి ఏదైనా ఒక స్పెషల్ థియేటర్లో చూస్తారు. అండ్ ఆ స్క్రీనింగ్లో వచ్చిన మనీ మొత్తాన్ని వాళ్ళు సూసైడ్ ప్రివెన్షన్ కోసం వాడతారు. సో ఈ 3 డేట్స్ స్నైడర్ కాన్ ఈవెంట్ అయి ఉండొచ్చేమో అని వార్తలు నడుస్తున్నాయి. బట్ ఇంకోవైపు స్నైడర్ వర్స్ రీస్టోర్కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఆర్ అనౌన్స్మెంట్స్ చేస్తారేమో అని అలా స్నైడర్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. హోప్ సో ఏదైనా అప్డేట్ రావాలి. సో ఇక్కడ ఎవరైనా స్నైడర్ ఫ్యాన్స్ ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ షజామ్ ఫ్యూరీ ఆఫ్ ద గాడ్స్కి సంబంధించి వస్తుంది. సో మూవీ రిలీజ్ అయ్యాక ఈ మూవీ యొక్క రోటెన్ టొమాటో స్కోర్ చాలా తగ్గిపోయింది. బట్ మూవీ మరీ రేటింగ్స్లో చూపిస్తున్నంత వరస్ట్ అయితే కాదు. నా ఒపీనియన్ ఒక వీడియో చేసి ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఈ వీడియో అయ్యాక ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. సో ఈ మూవీకి రిలేటెడ్ సోషల్ మీడియాలో ఒక 2 ఇమేజెస్ బాగా పాపులర్ అవుతున్నాయి, ఇన్ విచ్ వండర్ ఉమెన్ యొక్క స్టంట్ డబుల్ టైలర్ని మనం చూడగలుగుతున్నాం. సో హేటర్స్ ఈ మూవీపై హేట్ స్ప్రెడ్ చేసే క్రమంలో గ్యాల్ గ్యాడెడ్ సీన్ ఏదైతే మూవీలో ఉందో అది యాక్చువల్లీ డీప్ ఫేక్ అని రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు. వండర్ ఉమెన్ స్టంట్ డబుల్ టైలర్తో సీన్ షూట్ చేసి తర్వాత తన ఫేస్ని డీప్ ఫేక్ చేసి మూవీలో మనకి గ్యాల్ గ్యాడెడ్ని చూపించారని వస్తున్న రూమర్స్పై ఈ మూవీ డైరెక్టర్ డేవిడ్ ఎఫ్ శాండ్బర్గ్ ఆ రూమర్స్ ఏవి నిజం కాదని ఒక పోస్ట్కి రెస్పాండ్ అయ్యారు. అండ్ యాక్చువల్లీ స్టంట్ డబుల్ని ఎందుకు యూజ్ చేశారని కూడా రీజన్ క్లియర్ చేశారు. గ్యాల్ గ్యాడెడ్ షజామ్ షూటింగ్ జరుగుతున్న మూవీ సెట్స్లోకి రాలేకపోయారంట. సో వాళ్ళకి గ్యాల్ గ్యాడెడ్ నుంచి ఎలాంటి కవరేజ్ అవసరమో తెలుసుకోవడానికి స్టంట్ డబుల్ టైలర్తో సీన్ షూట్ చేయించారంట. అండ్ మూవీ లాస్ట్ సీన్లో మనం చూసిన గ్యాల్ గ్యాడెడ్ 100% ఒరిజినల్ అని క్లియర్ చేశారు. సో డీప్ ఫేకింగ్ రూమర్స్ ఆర్ రాంగ్. సో నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, జేమ్స్ గన్ ఈజ్ డైరెక్టింగ్ సూపర్ మ్యాన్ లెగసీ. 1 మంత్ బ్యాక్ డీసీ కొత్త స్లేట్ అనౌన్స్ చేసినప్పుడు జేమ్స్ గన్ సూపర్ మ్యాన్ లెగసీ స్టోరీ రాస్తున్నారని కన్ఫర్మ్ చేశారు. బట్ ఇప్పుడు ఆయన మూవీని రాయడంతో పాటు డైరెక్ట్ కూడా చేస్తున్నారని కన్ఫర్మ్ చేశారు. సో ది సూసైడ్ స్క్వాడ్ అండ్ గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ మూవీస్ చూశాక ఆయన డైరెక్షన్ పై నాకు ఏ డౌట్ లేదు. కానీ నాకు స్పెషల్లీ జాక్ స్నైడర్ మ్యాన్ ఆఫ్ స్టీల్ సూపర్ మ్యాన్ అంటే ఇష్టం, బికాస్ హీ ఈస్ బిట్ డార్క్ అండ్ మిస్టీరియస్. బట్ జేమ్స్ గన్ మూవీ తీస్తే అలా ఉండదు, బ్రైట్ కలర్లో ఉంటాయి. సో చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది. అండ్ ఈవెన్ ఎవరు కొత్త సూపర్ మ్యాన్ రోల్ ప్లే చేయబోతున్నారనే దానిపైన కూడా ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇస్ రిలేటెడ్ టు మార్వల్. సో రీసెంట్ ఇంటర్వ్యూస్లో డిజ్నీ సీఈఓ బాబ్ ఐగర్ మార్వల్ ఫ్యూచర్ సంబంధించి కొన్ని డీటెయిల్స్ రివీల్ చేశారు. రీసెంట్గా మార్వల్ మూవీస్ యొక్క రివ్యూస్ అండ్ కలెక్షన్స్ పెద్దగా బాగాలేదని మనకు తెలిసింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బాబ్ ఐగర్ కెవిన్ ఫైగీతో కలిసి మార్వల్ ఫ్యూచర్లో కొన్ని చేంజెస్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఉన్న మూవీస్ యొక్క సీక్వెల్స్ కాకుండా ఇంకా ఎన్నో కొత్త క్యారెక్టర్స్పై మూవీస్ తీసుకురాబోతున్నారంట. అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ రిలీజ్ అయ్యే టైంకి మనం ఒక కొత్త అవెంజర్స్ టీమ్ని చూడబోతున్నామని బాబ్ ఐగర్ క్లారిఫికేషన్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, మీ దృష్టిలో కొత్త క్యారెక్టర్స్ ఎవరై ఉండొచ్చు అండ్ కొత్త అవెంజర్స్ టీం ఎవరు ఫామ్ చేయబోతున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్ మూవీ ఏదైతే రాబోతుందో అది మల్టిపుల్ పార్ట్స్లో డివైడ్ అవ్వచ్చు అనే రూమర్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎందుకంటే అది ఒక పెద్ద స్టోరీ, దాన్ని సింగిల్ పార్ట్లో చూపించడం కష్టం. సో ఈ రూమర్ నిజమైతే బాగుండే. అండ్ టామ్ హాలండ్ స్పైడర్మ్యాన్ 4 యొక్క స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయిందంట గాయస్, బట్ ప్రొడక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఈ అప్డేట్ తో హాలీవుడ్ అప్డేట్స్ అయితే ఇక్కడతో సమాప్తం. సో ఇప్పుడు 2 ఇండియన్ మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఆరెంజ్ మూవీ రీరిలీజ్ చేయబోతున్నారంట. అండ్ ఈ మూవీ యొక్క 4K ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీకి అప్పట్లో అంత లవ్ దొరకలేదు, కానీ ఈ టైంలో ఈ మూవీకి మంచి కల్ట్ ఫాలోయింగ్ ఉంది. సో థియేటర్స్లో ఈ మంత్ 25th and 26th ఈ మూవీ రీరిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఎవరెవరు ఈ మూవీ చూడడానికి వెళ్తున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, ట్విట్టర్లో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కలిసి వేకప్ హోమరావుతో అనే ట్రెండ్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే జూన్లో ఆదిపురుష్ మూవీ రిలీజ్ ఉంది, బట్ ఇప్పటికీ ఏమాత్రం ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు. అండ్ ఈ మూవీ ప్రెజెంట్ ఉన్న కండిషన్లో ప్రమోషన్ చాలా అవసరం. మీ ఒపీనియన్ ఏంటి గాయస్? సో ఈ వీడియోకి ఇంకింతే ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ స్టోరీ వెళ్ళి తెలికి మొదటిసారి వచ్చి ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి.
సో షజామ్ ఫ్యూరీ ఆఫ్ ది గాడ్స్ మూవీ యొక్క రివ్యూ చూడాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి. అండ్ క్యాంగ్ ద కాంక్రర్ యొక్క వేరియంట్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.